భారతదేశం గర్వించదగ్గ మహోన్నతమైన వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం అని పలువురు వక్తలు తెలిపారు. కావలి పట్టణంలోని ఉత్తరంపేట సున్నత జమాత్ ఆధ్వర్యంలో అబ్దుల్ కలాం వర్ధంతి కార్యక్రమం జరిగింది. మున్సిపల్ కమిషనర్ ఈగ కిరణ్, అబ్దుల్ సత్తార్బాయ్, ప్రభుదాసులు అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కిరణ్ కుమార్, ప్రభుదాసులు మాట్లాడారు. పేద కుటుంబంలో పుట్టిన అబ్దుల్ కలాం ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించినట్లు తెలిపారు. శాస్త్రవేత్తగా ఆయన భారతదేశ కీర్తి ప్రతిష్టలు ప్రపంచ దేశాల్లో ఇనుమడింపజేశారన్నారు. దేశంలో రాష్ట్రపతిగా ఎంతో ఆదర్శంగా నిలిచారని, ఎక్కడికి వెళ్లినా చిన్నపిల్లలతో ముచ్చటించేవారన్నారు. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండింటూ పిలుపునిచ్చేవారన్నారు. భారతరత్న అబ్దుల్ కలాం ఆశయాలను అందరూ కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నసీర్ అహ్మద్, దస్తగిరి, షఫీ, రషీద్, రియాజ్, నజీర్ బాషా, మొహమ్మద్, అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు. వర్ధంతి 8వ వర్ధంతి సందర్భంగా మనం ఇక్కడికి వచ్చి జెండా చెట్టు వీధిలో అబ్దుల్ కలాం గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మనం అబ్దుల్ కలాం గారి గురించి రెండు మూడు ముఖ్యమైన విషయాలు చాలా మాట్లాడుకోవాల్సినటువంటి కూడా ముఖ్యమైన విషయాలు కొన్ని చెప్పుకుందాం. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు రావుల్ ఫకీర్ జీవితం అబ్దుల్ కలాం గారు తమిళనాడు రాష్ట్రంలో రామేశ్వరం ప్రాంతంలో ఒక మారుమూల శిఖార పేద కుటుంబంలో పుట్టారు. ఆయన తర్వాత మన సైన్స్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో ఎంత పేదరికం ఉన్నా కూడా ఆ సబ్జెక్ట్ పూర్తి చేసి భారతదేశం గర్వించదగ్గ గొప్ప సైంటిస్ట్ శాస్త్రవేత్తగా అయ్యారు. ముఖ్యంగా రాకెట్, అదేవిధంగా మిస్సైల్ క్షిపణుల ప్రయోగంలో ఆయన చాలా గొప్ప అధివేశం చేయగా చరిత్రకెక్కారు. ఆ విధంగా ఆయన క్షిపణులు ప్రయోగించి భారతదేశానికి సంబంధించి మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా బిరుదును కూడా పొందారు. అదేవిధంగా 1997లో భారతరత్న అవార్డు ఆయన వరించింది. అదేవిధంగా ఒక సాధారణంగా ఉన్నటువంటి వ్యక్తి, ఇంత పెద్ద శాస్త్రవేత్త, ఈ భారతదేశం గర్వించదగినటువంటి ప్రపంచంలో కూడా చాలా గొప్ప విషయాల్లో గొప్ప వ్యక్తుల్లో ఒకరుగా చరిత్ర. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి, కావలి.